ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారి యొక్క కూతురు షర్మిల ఆమె తెలంగాణ ప్రాంతంలో ఒక పార్టీ పెట్టుకోవడము ఆ పార్టీ పెట్టుకున్న తర్వాత పాదయాత్రలు చేసుకుంటూ అన్ని నియో నియోజకవర్గాలు తిరుగుతున్నది సరే మిగతా రాజకీయ మిగతా నియోజకవర్గాలు తిరిగినప్పుడు ఆ ప్రాంత నాయకులపై విమర్శలు చేయడము అది ఆ ప్రాంత నాయకులకు సంబంధించిన అంశం కానీ నిన్న స్పెసిఫిక్గా ఈరోజు మీడియా ముందుకు నేను షర్మిల వైఎస్ షర్మిల నిన్న సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది కామెంట్స్కి సంబంధించిన దాని మీద నేను ఈరోజు స్పందించడం జరుగుతుంది జనరల్గా రాజకీయ పార్టీలు ఎవరైనా సరే రాజకీయ పార్టీలు పెట్టుకున్నప్పుడు ప్రజా సమస్యల మీద ఎక్కువ మాట్లాడతారు యాక్చువల్గా అయితే జనరల్గా పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ పార్టీ ఎదగాలనుకుంటారు వాళ్ళ పార్టీ అధికారం రావాలనుకుంటారు ప్రజల సమస్యలు తీర్చాలనుకుంటారు సెకండ్ పాయింట్లో రాజకీయంగా విమర్శలు ఉంటాయి ఎప్పుడైనా సరే కానీ షర్మిల మాకు సమస్య వచ్చి పడ్డది ఏంటంటే మాకు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని చేశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కూతురు వైఎస్ షర్మిల ఆయన కొడుకు వైఎస్ జగన్ కానీ నేను చాలా సందర్భాల్లో కొంత రాజకీయ చర్చలు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా చాలా ఎన్ని సందర్భాల్లో నేను రాజశేఖర రెడ్డి గారిని చూసినప్పుడల్లా ఆయన ఎప్పుడూ పదే పదే అనేవాడు ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి ఆ ప్రధానమంత్రి హోదాలో రాహుల్ గాంధీని చూడాలని ఓ కోరిక ఉంది అని పదే పదే రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సందర్భాన్ని నేను చూసినా కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క బొమ్మ మీద ఆయన కూతురు కొడుకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారుని ఆయన ఒక చరిస్మ ఉన్న నాయకుడు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఆ నాయకుడు యొక్క కూతురుగా కొడుకుగా మీరు ఆ తండ్రి అడుగుజాడుల్లో నడుస్తారా మీరు ఎక్కడన్నా షర్మిల కానీ జగన్ కూడా ఎక్కడైనా సరే తండ్రి అడుగుజాడుల్లో ఎక్కడైనా సరే తండ్రి కోరిక ఏముండే రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చూడాలి అని రాజశేఖర రెడ్డి గారికి ఉండే కానీ జగన్ ఆ ప్రాంతంలో ఏం చేస్తున్నాడు కొడుకు ఆశ తండ్రి ఆశయాలను నిలబెట్టుకుని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా అని ముఖ్యమంత్రి అయ్యిండే కానీ ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ నాకు ఒక ముఖ్యమంత్రి హోదా కల్పించింది పార్టీ నేను ఈ యొక్క రాష్ట్రం నుంచి అనేక మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని ఆయనకి ఎంపీ భారత ప్రధానం చేసే దాంట్లో కీలక పాత్ర పోషించాలి అనుకున్న ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా నువ్వు అక్కడ కొడుకు ఇద్దరు అన్నజన్నలే కదా ఆస్తుల కాడ గీస్తుల కాడ మంచి అన్ని 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 మంచిగానే ఉంటున్నాయి దావతులు చేసుకుంటున్నారు తండ్రి చచ్చిపోయినప్పుడు ఆడ ఏమంటారు అది శ్రద్ధాంజలి గట్టిస్తున్నారు అన్నీ బాగానే ఉంటున్నాయి మంచిగానే ఉన్నాయి అన్ని బాగానే జరుగుతున్నాయి ఈ రాజకీయంకి వచ్చేసరికి జగన్ ఒక బాణం అయిపోయాడు ఈమె ఒక బాణం అయితుంది ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే ఇప్పుడు తండ్రి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని అనుకున్నప్పుడు ఎందుకు జగన్ తండ్రి వారసత్వాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నాడు జగన్ ఒక పాయింట్ రెండో పాయింట్ ఎక్కడైనా సరే నేను వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంత మొదలేమో జగన్ అన్న వదిలిన బాణం అని ఆమెనే అన్నది కదా జగన్ అన్న వదిలిన బాణం నేను అని పాదయాత్ర చేసింది ఇప్పుడు మరి అప్పుడు వైఎస్ఆర్ వైఎస్ఆర్ బాణం అని చెప్పలేమని అప్పుడు అప్పుడు ఓన్లీ జగన్ అన్న బాణమే అన్నది ఆ జగన్ అన్న బాణం తీసేసి ఇప్పుడు తెలంగాణలోకి వచ్చి వైఎస్ఆర్ బాణం అంటుంది ఇప్పుడు ఆమె జగను జగన్ జగన్ను వదిలేసి జగన్ వదిలేసిన బాణం విచిత్రమైన అంటే శర్మిలకు కొంత రాజకీయ అవగాహన లేక అక్కడ అక్కడ అవకాశాలు లేవు కాబట్టి తండ్రి పేరు మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు రాజశేఖర రెడ్డి గారంటే అభిమానించే వాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆయన పేరు మీద ముఖ్యమంత్రి అవుదాము ఆడ దస్తే ఆల్రెడీ అన్నీ చేసిండు ఈడ దస్తడు లేడు కదా ఏనే అని చెప్పి ఇక్కడ నువ్వు తిరుగుతున్నావు నీ కోరిక తప్పని మేము మనము ఇంత పెద్ద డెమోక్రసీలో ఈ దేశం నుంచి ఇంకో దేశాలలో పోయి ప్రధానమంత్రులు అవుతున్నారు వేరే దేశానికి నువ్వు తిరగొద్దని ఎవరైనా నిన్ను విమర్శిస్తలేరు కానీ నువ్వు సంబంధం లేని ముచ్చట్లు అనవసరంగా చెప్తున్నావు ఇప్పుడు నువ్వు వైఎస్ చర్మల నిన్న కామెంట్స్ చేసినావు ఇప్పుడు మేమేమన్నా మాట్లాడితే వైఎస్ఆర్ సంబంధించిన అభిమాన అభిమానులు ఉంటారు అరే అది ఇప్పుడు వాళ్ళు కన్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతు ఉంటారు ఇప్పుడు మేము ఇప్పుడు ఏమన్నా వైఎస్ఆర్ గురించి ఏం చెప్పలేని పరిస్థితులు ఉన్నాం మేము ఎందుకంటే వాస్తవం కూడా మేము అభిమానించిన మహానుభావుడే కానీ ఈమె మా లోపాలను ఎత్తి చూపినప్పుడు మరి మీ కుటుంబం లోపాలను కూడా మేము ఎత్తి చూపాలి కదా మా రాజకీయ లోపాలని జగ్గారెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు అని అంటూ విను నేను పోయి నీకు అవసరం అదేమన్నా నేను ఏ పార్టీలు ఉంటే ఏముంది ఆడ దిగుతా నీకేం చేసేది అంత నువ్వు సంగారెడ్డి పోయినప్పుడు నీ రాజకీయ పార్టీగా మేము ఏదన్నా మాకు అవకాశం ఇవ్వండి మేము ఏదన్నా మాకు అవకాశం ఇస్తే మేము ఈ పథకాలు చేస్తాము ఆ పథకాలు చేస్తామన్నా కానీ జగ్గారెడ్డి ఏ పార్టీలు ఉన్నాడు అని నువ్వు అడుగు అడిగితే తెలియదా రాష్ట్రంలో అందరు తెలుసు తెలుగు తెలుగు అందరూ కూడా తెలుసు జగ్గారెడ్డి టీఆర్ఎస్లో నుంచి బీజేపీలో పోయిండు సారీ కాంగ్రెస్లోకి వచ్చిండు పది కాంగ్రెస్లో ఉన్నాడు మరి కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీలో పోయిండు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు మళ్ళీ కాంగ్రెస్లో ఎమ్మెల్యేండు కథ అంతా తెలిసిందే కదా అందరికీ నా జనాలకు తెలిసే నాకు ఓట్లు వేస్తున్నారు అచ్చా నేను ఇప్పుడు తప్పలేదు కొంత కొన్ని కామెంట్స్ నేను నేను నాకు ఇంకోటి అనిపిస్తున్నది అసలు వైఎస్ షర్మిల ఎందుకు ఇప్పుడు ఆమె ఇప్పుడు నువ్వు నువ్వేమో విమర్శిస్తున్నావు మమ్మల్ని కాన్షియస్ తిరిగి మా వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నావు అదే ఇప్పుడు మేము నీ వ్యక్తిత్వం అంటే మీ తండ్రి వ్యక్తిత్వాన్ని మేము ఎంత అభిమానించినా మీ తా రాజశేఖర రెడ్డి గారి కూడా కొంత రాజకీయ కొన్ని అక్కడక్కడక్కడ తప్పిదాలు జరిగినాయి ఇప్పుడు మేము కూడా ప్రశ్నించాల్సిన అవకాశం ఎందుకు ఇస్తున్నావు మాకు అంటే నువ్వు రాష్ట్రం అంతా తిరిగి రాజశేఖర రెడ్డి గారిని తిట్ తిట్టిపి అనికే పనిచేస్తున్నావు అను అసలు వైఎస్ షర్మిళ రాష్ట్రం అంతా తిరిగి ఎవరినంటే వాళ్ళ నోరు వారేసుకుంటే వాళ్ళు నీ తండ్రినే తిడతారు మేమంతా మళ్ళీ మీ నాయన్నే అనాల్సి వస్తుంది కదా రాజశేఖర రెడ్డి గారిని నువ్వు మమ్మల్ని గెలుకునేందుకు మీ నాయనని తిట్టిచ్చుడేందుకు ఇప్పుడు సపోజు నేను కాంగ్రెస్లో సప్పుడు దాకా చేసుకుంటున్నాను టీఆర్ఎస్లో నేను సప్పుడుదాకా గమ్మున పని చేసుకుంటున్నా నేను టీఆర్ఎస్లో పని చేసుకుంటాను నేను పిలిచింది ఎవరు రాజశేఖర రెడ్డి గారే కదా మరి అదొక పార్టీలు మా ఏమంటారు అది చేంజ్ అయ్యే పునాది ఆ రోజు టీఆర్ఎస్లో నుంచి కా కాంగ్రెస్లోకి వచ్చింది స్టార్ట్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు మరి సంగతి ఆమెకు తెలియదు అది ఇంత రాజకీయం చేస్తున్నది ఊర్లు తిరుగుతున్న పాదయాత్ర చేస్తుంది అసలు మా నాయన ఏం చేసిండు మా నాయనకి ఏమన్నా ఒకటో రెండో ప్లే మూడో మైనస్లు ఉన్నాయా మైనస్లు ఉంటే ఆ మైనస్లకు సంబంధించింది మాట్లాడకుండా ఇంకేదన్నా మాట్లాడితే బాగుంటుందని కూడా ఆలోచన చేసుకోరు అవిన్ను అసలు నేను బుద్ధిగానే పని పనిచేసుకుంటున్నా టీఆర్ఎస్నే ఉన్నా రాజశేఖర రెడ్డి గారు నువ్వు టీఆర్ఎస్లో కాంగ్రెస్లోకి వస్తావని అడిగిండు స్టార్ట్ చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆమెకి ఇప్పుడు ఈ సంగతి తెలియదా ఆ రోజుగా నాది నేను పై రోజు చేయలేం కదా నా రోజు అది ఫస్ట్ శీలం ఖరాబ్ చేసిందే రాజశేఖర రెడ్డి గారు అట్లాంటి ఇప్పుడు బిడ్డ పోయినా సంగరేడ్లో నేను నేనేం చేయాలి కదా దానికి అది అరే ఉండాలి అరే జగ్గరెడ్డి అసలు తోటి సంగారెడ్డి పోయినా పోయి మాట్లాడితే ఎట్లుంటుంది ఏది మాట్లాడాలి ఏది మాట్లాడద్దు ఓకే ఐఐటి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు సోనియా గాంధీ సెంట్రల్ శాంక్షన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు సంగారెడ్డికి ఇచ్చారు ఒప్పుకుంటా కానీ ఒక వ్యక్తిత్వ ఒక ఒక రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని మనం ప్రశ్నించే ముందు మన రాజకీయ వ్యక్తిత్వం ఏముంది అనేది కూడా మీరు ఒకసారి అంచనా వేసుకోవాలి వీళ్ళంతా ఓన్లీ నేను చెప్తున్నా కదా బుద్ధిగా నేను అసలు నాకు పార్టీ చేంజ్ చేయాలని ఆలోచన లేనప్పుడే నాకు ఆలోచన రా అని పిలిచిందే రాజశేఖర రెడ్డి గారు దీనికి జవాబు చెప్పగలుగుతుందా వైఎస్ చైర్మన్లో నేను పైరేసాను ఏమన్నా పోయి సరే అదొకటి అయిపోయింది ఆమె అది ఎందుకు మరి ఆమె ఎందుకు అట్లా మాట్లాడింది ఎందుకు ఇప్పుడు చూడండి ఆమె ఆ మాట అందుకు నేను రాజశేఖర అసలు నేను రాజశేఖర రెడ్డి గారి గురించి నేను ఈ రాష్ట్రంలో ఎంతమంది అభిమానించడం అలా ఒక్కడిని కానీ ఈరోజు అనవసరంగా వైఎస్ షర్మిలా మాట్లాడి నన్ను రాజశేఖర రెడ్డి గారి ఒక లోపాన్ని నాతోటి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి కారణము ఇది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా ఆలోచించేయండి ఇది ఇట్లా ఈమె రాష్ట్రం అంతా తిరిగి వాళ్ళు అయ్యాన్ని నాయనంది వాళ్ళు అయ్యాన్ని తిప్పించుకుంటే తిరిగితే ఉన్నది ఖరాబ్ అయినట్టే ఆయనకు ఉన్న మంచి పేరుని అని అభిమానించే ఆమె మమ్మల్ని తిట్టి రాజశేఖర రెడ్డి గారు తిట్టి ఒక అవకాశం ఎందుకు ఇస్తుంది ఆమె రాంగ్ స్ట్రాటజీ మరి ఆమెకి ఎవరో రాజకీయ గురువు కానీ కొంత ట్రైనింగ్ మంచిగా తీసుకోవాలంతే ఆమె ఇంకేమో అసలు రాజశేఖర రెడ్డి గారు సరిపోయినప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులం ఎంతమంది అయితే ఉన్నాము కార్యకర్తలము నాయకులు అందరం ఏడుస్తున్నాం అసలు మేము ఆ రోజైతే ఎందుకు ఆ ఏడుపాకుతో లేదంటే ఇప్పుడు మన ఇంట్లో మా ఏదో చచ్చిపోతే అంత ఏడుసినో లేదో నేను కానీ ఆ రోజు అయితే ఫుల్ ఏడ్చినేనయితే వినామా నేను ఎందుకు ఏడుస్తున్నా నాకు అర్థమవుతా లేదు కానీ అంటే అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఒక పొలిటికల్ అటాచ్మెంట్లో బాగా ఏడుస్తున్నాం అందరం ఏడుస్తూ ఏడుస్తూ వేస్తూ ఇప్పుడు క్యాంప్ ఆఫీసునే కదా డెడ్ బాడీ ఉంది సార్ దప్పుడు మేము లోపలికి పోయినాం ఆ టైంలో ఎందుకో ఎక్కడైనా సరే తండ్రి చచ్చిపోతే ఎవరిని ఓదురుస్తారు సార్ పిల్లలని బాగానే ఓదారుస్తారు అవునా మేము లోపల పోయి చూస్తే ఆడ ఉల్టా ఉన్నది కథ నాకు ఆడ మేము లోపల పోతుంటే మేము ఏడుస్తున్నాము ఏడుస్తున్నాము వాళ్ళమా ఓదారుస్తున్నారు ఆడ ప్రాక్టికల్గా చూసిన జగన్ విషయం జగన్ కానీ లేకపోతే షర్మలయితే అట్లా దూరం ఉన్నదనుకో వీళ్ళందరూ ఎవరు ముఖ్యమంత్రి కావాలని స్కెచ్ చేస్తున్నారు లోపల మేమేమో బయట ఏడుస్తున్నాం మేము నేను స్టన్ అయిపోయినా అరే ఇదేంది ఏం జరుగుతుంది లోపల మేమేమో ఏడుచుకుంటే పోతుంటే వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నారు వాళ్ళే వాళ్ళని ఓదులుద్దామని మేము పోతే ఉల్టా జరుగుతుంది లోపల అంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము మా లాంటి వాళ్ళకు ఉంది కానీ మీ ఫ్యామిలీకి లేదు 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 అది రాంగ్ షర్మిలకు లేదు వైఎస్ షర్మిలకి లేదు జగన్కి లేదు నేను వాళ్ళు చూసినా కదా ఫ్యామిలీని అంతా చూసినా కదా ఆడంతా ఎట్లా ముఖ్యమంత్రి కావాలి ఎవరు కావాలి ఫ్యామిలీ అనే స్కెచ్ నడుస్తుంది ఆడ మేమేమో ఏడుస్తున్నాం ఆ లోపల పోయినాక నేను ఏడు చేసినా ఏదో ఇదంతా అంతా డ్రామా ఉన్నది రాయన అని వదిలేసిన ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా ఎప్పుడని చెప్పినా అనవసరంగా నన్ను ఆడ గెలకడమే కదా నన్ను మంచి తీసుకోపోయి చెడ్డోని చేసే ప్రయత్నమే కదా చాలా విషయాలు మాకు తెలుసు మేము మాట్లాడము పోనీలే మా నాయకుడు మంచి నాయకుడు అని చెప్పి మాట్లాడము అంతే ఎందుకు వీళ్ళు నోరు వారేసుకుంటారు ఏం మాట్లాడతారో ఏందో ఆ షర్మిలకు ఏం పాటి పెట్టిందో ఏందో ఆమెకే తెలపాలి అదంతా ఇడ ఉన్నోలకే దిక్కు లేదురా దిక్కు లేదు ఇడ సరే మదొకటి అచ్చా ఇంకోటి పార్టీలు చేంజ్ అని అంటే నేను తెలుసుకున్నాం ఆజీం నాడికి రిపోర్ట్ అసలు సార్ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా పార్టీ చేంజ్ చేసి ఒకసారి అని చెప్పి మరి ఆయన రాజశేఖర రెడ్డి మరి షర్మిల గెలవనట్టు ఉంది ఈ కథ ఇది అయ్యి షర్మి తెలుసుకోవాలి ఈమె మరి రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నోసార్లు గెలిచిండు గెలిచినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెడ్డి కాంగ్రెస్ పోయాండు కదా మరి కొత్త పార్టీ పెట్టిన రెడ్డి కాంగ్రెస్ దగ్గర పోయాడు రెడ్డి కాంగ్రెస్లో కూడా గెలిచి మళ్ళీ అటు డిస్ప్యూట్ వచ్చి ఆ పార్టీలో డిస్ప్యూట్స్ రాగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు అంటే రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి కూడా ఒకరోజు కాంగ్రెస్ పార్టీని వీడి మళ్ళీ రెడ్డి కాంగ్రెస్లో పోయి వచ్చిండు అంటే రాజశేఖర రెడ్డి గారు సీనియరే కదా నాకంటే మరి అట్లాంటివి పార్టీ చేంజ్ చేసింది అట్లా ఇది తెలుసుకోవాలి మేము కూతురుగా తెలుసుకోవాలి మా నాన్న ఎక్కడెక్కడెక్కడ ఏమన్నా రాజకీయ మిస్టేక్స్ ఉన్నాయా లోపాలు ఉన్నాయా ఆ లోపాలు ఉంటే ఆ లోపాలకు సంబంధించిన దాని మీద ప్రజల దగ్గర పోయినప్పుడు మాట్లాడద్దు నాసుంటోడు ఉంటాడు ఎవడెవడు ఉంటాడు ఇట్లనే మాట్లాడనీకే నా వ్యక్తిత్వం చెడిపోదు కాబట్టి నేను ఎంత రాజశేఖర రెడ్డి గారు అభిమానినైనా ఇప్పుడు మీరు ఆ ఓ సినిమా చూసారా మీనోటి శ్రీ రామాంజనేయ ఉద్యమ సినిమా సుశీరా సుశీరా అందులో ఒక సీన్ ఉంటుంది మళ్ళీ చూడు కావాలంటే యూట్యూబ్లో కొట్టుండి రామాంజనేయ ఉద్యమం సీన్ శ్రీరాముడికి మహాభక్తుడు హనుమంతుడే కదా ఆయన ఛాతిలో కూడా శ్రీ సీతారాములని ఛాతిలో కూడా చూపెట్టిండు అంత మహాభక్తుడు ఆంజనేయ స్వామి శ్రీరాముడు తండ్రి లాంటి భగవంతుడు సాక్షాత్తు హనుమంతుడికి కానీ ఏంది లాస్ట్ ఒక సందర్భంలో ఇద్దరు ఏదో ఇసంట వాళ్ళు వైఎస్ఆర్ఎం లాంటి వాళ్ళు ఎవరో కొట్లాడబెట్టేశారు పెట్టాం కానీ ఆయనతో ఇద్దరికి యుద్ధం జరిగింది ఆ యుద్ధం కంటే ముందు గిట్లనే కౌంటర్లు ఉంటాయి కదా అందులో ఆంజనేయస్వామి నీ శిష్యుడు కదా వదిలేసే శ్రీరామ అది ఏది అంటే రామునికి కోపం వస్తుంది శ్రీరామునికి కోతి లక్షణం బోనించుకోలేవు కదా రామ కోతి లక్షణం బోనించుకోలేవు ఆంజనేయ నీ కోతి కోతి బుద్ధే కదా అని అంటాడు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడంటే అవును రామ నేను కోతిని ఆ కోతే కదా నేను భుజాల మీద ఎక్కించుకొని శ్రీరామునితో యుద్ధం చేయించింది రావణాసురుని నేను ఎవరినన్నా సారీ శ్రీరామ భుజాల మీద ఎక్కించుకొని రావణాసురుడితో యుద్ధం చేయించింది ఇదే కదా మరి ఇదే ఈ కోతే కదా రావణాసురుడు తమ్ముడు ఎవరు అరే ఇంకో రాక్షసుడు అరే రామ ఇంకో కథను ఉంటాడు వీళ్ళని చంపనికే యజ్ఞం చేస్తుంటాడు కొడుకు కాదు ఎట్లా పోయి మీరు రామాయణం అమ్మ మీరు నాకు అర్థం కాదు ఇంకోటి ఉంటాడు మైసూ రాజీం అంటే చెప్తున్నా అయితే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక భగవంతునికి భక్తుడికి మధ్యలో ఒక్కోసారి వైర్యం పెట్టి ఆ వైరాన్ని ఎవరు పెట్టిరు ఆ భక్తిని భక్తి పరుడు ఎవరు ఉన్నాననే దానికి మహాశివుడు పెట్టిండు అట్లా ఇప్పుడు ఒక సందర్భంలో అంత పెద్ద భగవంతుడే భక్తుడే యుద్ధ తిట్టుకు తిట్టుకున్నట్టే కదా తిట్టుకుంటారు యుద్ధానికి యుద్ధుంటారు ఇవన్నీ నడుస్తుంటాయి ఇవన్నీ అంత నేనేమంటున్నానంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అందుకే ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగుతుంది నువ్వు తండ్రి బాటల్లో నడవాలి కానీ అవును నేను అన్న బీజేపీ విడిచిన బాణం అన్న అనుమానం ఉంది అన్న నేను నువ్వే బాణాలు చేసినప్పుడు మేమంటే తప్పేముంది నువ్వు ఫస్ట్ వచ్చుడు వచ్చుడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాణం అని అనలే కదా నువ్వు వచ్చి వచ్చినా జగనన్న వదిన బాణం కదా అని అంటే అంటేవి నువ్వే కాబట్టి కొంత అవగాహనతోటి మాట్లాడితే బాగుంటుంది అంతే కాబట్టి ఇప్పటికి నోరు అంటే నోరు అనవసరంగా కొంత అవగాహన లేక మాట్లాడి మా మాసులతోటి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి మాసులతోటి మళ్ళీ రెడ్డి గారిని అనిపించి నీ తండ్రి యొక్క పరువుని మీరే దిగదారుస్తున్నారు ఆయన పేరు మీదనే కదా అక్కడ జగన్ ముఖ్యమంత్రి అయిన ఉన్నానంటే ఒక ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అవకాశం ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలోనే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారికి సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి తండ్రి పేరుని వాడుకొని మీరు నాయకులు కావాలని చూస్తున్నారు ఆ ఆయన ఏంటి ఈ రాష్ట్రానికి నువ్వేదో కావాలని ట్రై చేసుకుంటున్నావు ట్రై చేసుకో కానీ నియోజకవర్గాలు పోయినప్పుడు ఎవరిని తిట్టాలి ఎవరిని తిట్టొద్దు తిడితే ఎట్లా తిట్టాలి ఎ అసలు తిట్టాల్సిన అవసరం మేము వచ్చింది ప్రజా సమస్యలు లే ప్రజా సమస్యల మీద నువ్వు పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు లీడర్ అని తిట్టాను పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడుకో నువ్వు ఒకరు వ్యక్తిగతంగా నువ్వు అట్లా బురద చల్లితే మేము మా దగ్గర చాలా ఉంటాయి చల్లనికే నాసు దగ్గర ఇంకా ఎక్కువ ఉంటాయి నువ్వు ఎంత రాజశేఖర రెడ్డి గారు కూతురు అయినా తిడితే ఊరుకుంటామా విమర్శిస్తే ఊరుకుంటామా ఏం కదా కాబట్టి కొంత మంచి ట్రైనింగ్ తీసుకొని రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి పేర్లు నిలబెట్టేటట్టుగా ఎదుగాలని మేము కోరుకుంటాము ఆ నాయకుడు బిడ్డగా కానీ తండ్రి బాటలో నడవాల్సిన మీరు తండ్రి బాటలో నడుస్తలేరు మీరు నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్న రాజశేఖర రెడ్డి గారి కోరికను అనుసరించాల్సింది పోయి నువ్వు కాంగ్రెస్ వాళ్ళని తిడతావు సరే నువ్వు రూలింగ్ గవర్నమెంట్ బీజేపీని ఇప్పటిదాకా నేను తిట్టినాడు చూడలేదు కూడా వల్ల నేను ఇప్పటిదాకా అయితే ప్రధానమంత్రి ఎందుకు అడగలేవు నాకు అర్థం కాలేదు షర్మిని అడుగుతున్నాను అడుగుతున్నా నేను నువ్వు ప్రధానమంత్రి మోడీని మీడియాలో ఎందుకు ప్రశ్నించలేదు ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తలేవు మోడీ ఏం చేస్తున్నావు అని ఎందుకు అడగలే లేదు సంవత్సరానికి రెండు కోట్లు అని చెప్పిన మోడీ నువ్వు ఎందుకు ఇస్తలేవు నేను తెలంగాణ కోడల్ని అని నువ్వెందుకు ప్రశ్నిస్తలేవు నువ్వు బీజేపీ ప్రభుత్వాన్ని ఇట్లా కాదు కదా ఇట్లా ఓకే మొత్తం మీద అయితే బీజేపీ బాణమే బీజేపీ జగన్ బాణమే జగన్ అన్న బాణమే జగన్ మొదలు చెప్పింది కరెక్ట్ ఏమే జగన్ జగన్ కూడా అండర్ బీజేపీ కదా అరే నాకు అర్థం కాలేదు అన్న చెప్తే చెల్లెలు వినలేదు చెల్లెలు ఇప్పితే అన్న వింటలేదా ఇది హ నాకు తెలిసిన కాడికి హైదరాబాదులో ఉన్న సెట్లర్స్ అంటే సెట్లర్స్ అంటే మన లోకల్లో వాళ్ళు హైదరాబాదులో ఉన్న ఏపీ ప్రాంతం సెట్లర్స్ అనే పదం పక్కకు తీసేద్దాం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో స్థానికులు అయిపోయారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు సంబంధించి కోస్తా రాయలసీమకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలందరూ హైదరాబాదులో దాదాపు వంద సంవత్సరాలను చుట్టూన్నారు ఇక్కడ వాళ్ళ ఓటు బ్యాంకుని కాంగ్రెస్కు పోకుండా ఇప్పుడున్న రాజకీయంగా అక్కడి నుంచి బీజేపీ డైరెక్షన్లోనే జగన్ కానీ వైఎస్ షర్మిల కానీ బీజేపీ డైరెక్షన్లోనే వాళ్ళు అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో పనిచేస్తున్నారు ఇది ప్యూర్లీ బీజేపీ డైరెక్షన్ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారి డైరెక్షన్లోనే పని జరుగుతున్నది అడ్డగోలుగా సంపాదించిన ఆ ఇద్దరు వాళ్ళ గుట్టు రట్టు కాకుండా ఉండడానికి వాళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తున్నారు అంటే ఇక్కడున్న ప్రాంత వాసులందరినీ ఓటు బ్యాంకుని చీల్చగలిగితే బీజేపీ ఉపయోగపడుతుంది అనేది జగన్ షర్మిల యొక్క రాజకీయం వ్యూహము ప్లస్ అమ్మ జయమ్మ గారు కూడా వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూడా అంతే కదా ఆమె కూడా బీజేపీ డైరెక్షన్లోనే అంటున్నా ఇప్పుడు కొడుకు తాగిపోయింది బిడ్డ నీడ ఎట్లయితే ఏమోది వాళ్ళ డైరెక్షన్లో ముట్టు కుటుంబం ఆ కుటుంబం అంతా వారి బీజేపీ బాణం ఇవన్నీ బాణాలన్నీ కూడా బీజేపీయే అల్టిమేట్ తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు అది బీజేపీ పెద్ద స్కెచ్ ఆ స్కెచ్లో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్న హైదరాబాద్లో ఓటు బ్యాంకు చీలాలి అది ఎప్పటికీ కాంగ్రెస్ పడద్దు ఏది రాష్ట్రం డివైడ్ చేసినంత కోపాన్ని ఇంకా రెచ్చగొడుతూ అట్లనే రెండు రాష్ట్రాలు చేసిన కోపాన్ని రెచ్చగొడుతూ అంతర్గతంగా కాంగ్రెస్ తెలంగాణలో రావద్దు ఉన్న వాళ్ళంతా హైదరాబాదులోనే ఉన్నారు ఈ హైదరాబాదు ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని మన మన వాళ్ళంతా ఈడున్న ఓటు బ్యాంక్ అంతా కూడా చీలిపోవాలి అనేది బీజేపీ యొక్క వ్యూహం ఆ వ్యూహంలోనే ఇవి పావులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పది సీట్లు అంటే మొన్న నాలుగు వచ్చినాయి మూడు ఎంపీలు మనకు మూడు వచ్చినాయి మనకు ఇడా మూడు ఎంపీలు ఉన్నాయి రేపు మూడు పోయి ఏడుగా అవచ్చు ఇడా పది కావచ్చు ఎంపీలు అలాంటి అవకాశము కాంగ్రెస్కి ఇక్కడ రావద్దు అని కాంగ్రెస్ అధికారం వచ్చి వచ్చింది అండి ఎందుకంటే ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి రేపు కాంగ్రెస్ ఎన్నికల్లో ఇక్కడ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసి చేసినాము చేస్తే మళ్ళీ ఒక పది సీట్లు కాంగ్రెస్కి ఉంటాయి ఆ భయము బీజేపీకి ఉంది బీజేపీకి డైరెక్ట్గా ఇప్పుడున్న నాలుగు సీట్లలో నాలుగు రావు పక్క రావు నీకు కరీంనగర్ గెలవదు నిజామాబాద్ కూడా గెలవ గెలవదు మళ్ళా సికింద్రాబాద్ హైదరాబాద్ ఏమో నాకు చెప్పలేము అంతే అందుకంటే హైదరాబాద్లో ఈ ఓట్స్నంతా కూడా కాంగ్రెస్ పోవద్దు అనేది కుట్ర ఇదంతా కాబట్టి ఇది ప్రజలు గమనించాలి అల్టిమేట్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి ఏపీ ప్రజలు కూడా గమనించండి ఎప్పుడైనా షర్మిలా జగన్ ఎప్పుడైనా పెట్రోల్ డీజిల్ ఎందుకు పెరిగినాయి గ్యాస్ ధర ఎందుకు పెరిగింది పెట్రోల్ ధర ఎందుకు పెరిగింది అని ఎప్పుడన్నా మీడియాలో ప్రధానమంత్రి అమిత్ షాని ఎప్పుడైనా విమర్శించిన రోజు జగన్ కానీ షర్మిల కానీ చేసిరా ఇప్పటివరకు రికార్డు పరంగా చెప్పండి నాకు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళని అంత తిడుతున్నది కదా మరి వాళ్ళు ఎందుకు నోరిపుతలేరు నాకు తెలియదు కానీ కానీ తిడుతున్నావు ఎవరినీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడుతున్నావు కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు తిడతలేవు పెట్రోల్ గ్యాస్ పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు అయితే ఢిల్లే కదా వాళ్ళని ఎందుకు తిడతలేరు వీళ్ళిద్దరు అంటే ఒక అండర్స్టాండింగ్ ఉన్నారనే కదా మనం అను అనుమానించాల్సిందే కదా కాబట్టి ఇట్లా అనేక ఓటు బ్యాంకును చీల్చే ప్రక్రియలో వీళ్ళంతా పావులుగా పనిచేస్తున్నారు ఇప్పుడు బీఎస్పి కూడా లాస్ట్కు బీఎస్పి కూడా నేషనల్ లెవెల్లో ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు కూడా మాయావతి గారు కూడా అసలు ఎలక్షన్గా పోలేరు కదా మొన్న అంటే ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చుకుంటూ కాంగ్రెస్ అధికారం రాకుండా వ్యూహాత్మకంగానే కొంత అడుగులేస్తున్నారు వీళ్ళంతా కాబట్టి వైఎస్ అండ్ షర్మిల ఖచ్చితంగా వీళ్ళు బీజేపీ అండర్లో పనిచేస్తున్నారు ఎడన్నా బి బీఎస్బోళ్ళు తప్పితే మళ్ళీ మాది మాదికి వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ బీఎస్పీలు ఎక్కడన్నా ఒక చిన్న అడుగు తప్పు అడుగు వేసినా మళ్ళీ మాదిక్కే వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ బీఎస్పి ఎందుకంటే వాళ్ళకు నేషనల్ భావాలు వాళ్ళకు ఈ దళితులని యొక్క గౌరవం దళిత జాతిని గౌరవించి హద్దుకునే ఒక సాంప్రదాయము వాళ్ళని మొదటి నుంచి కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అందుకే మొత్తం ఎస్సీలంతా ఎప్పుడు కూడా కాంగ్రెస్కి అండగా ఉంటారు వాళ్ళ దాంట్లో మార్పు ఉండదు ఇందిరాగాంధీ అంటే అలాంటి ప్రేమ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అల్టిమేటు ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా అక్కడ జగన్ అయినా ఇక్కడ షర్మిలైనా ఎందుకంటే రెండు వేల ఓట్లు మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు కాంగ్రెస్ దీల్చిన వైఎస్ షర్మిల అది బీజేపీకి ఉపయోగపడుతుంది అనే ఒక కోణంలోనే జరుగుతుంది అన్నది ఇది ఒక రాజకీయంగా వాస్తవాలని నేను చెప్తున్నాను కాబట్టి ఈమె రాష్ట్రం అంతా పా పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారిని మాలాంటి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారిని శిష్యుల్లో ఉన్నటువంటి మేము మాలాంటి వాళ్ళని తిట్టిపిచ్చే ఒక సాంప్రదాయము నువ్వే క్రియేట్ చేస్తున్నావు అది నీ ఇంటి పరువు నువ్వే తీసుకుంటున్నావు నీ తండ్రి యొక్క పరువు నువ్వే తీస్తున్నావు నిన్ను తండ్రి నీ తండ్రిని అభిమానించే వాళ్ళు మాలాంటి వాళ్ళతో నువ్వే తిట్టిపిస్తున్నావు దీనికి నువ్వే బాధ్యత వహించాల్సి వస్తుంది అది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ఖండించింది కదా అది హండ్రెడ్ పర్సెంట్ తప్పి ఎవరిది ఎన్టీ రామారావు గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని పెట్టడం కూడా తప్పు ఎన్టీ రామారావు గారు స్వర్గే ఎన్టీ రామారావు గారు అంటే ఈ దేశ ఈ ఈ యొక్క తెలుగు తెలుగు ప్రజలు ఆయన అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక అభిమానం ఉంది ఆయన మీద పరి ఆయన మీద ఒక ఒక మంచి ఒక నటననే కాదు ఒక మంచి నాయకుడు అంటే ఒక పార్టీ పక్క పెట్టండి పార్టీని పక్క పెట్టండి ఎన్టీ రామారావు గారు ఒక మంచి భావాలతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్టైల్లో ఆయన మంచి పరిపాలన అందించిండు ఒక్కొరొక స్టైల్ ఒక చెన్నారెడ్డి గారు ఒక స్టైల్ ఒక పద్ధతి విజయభాస్కర్ రెడ్డి గారు ఒక పద్ధతి అలాంటి పద్ధతుల్లో నుంచే వచ్చిన ఒక ఎన్టీ రామారావు గారు ఈయన ఒక పద్ధతి అలాంటి రాజశేఖర్ రెడ్డి గారు నా మంచి పద్ధతి కానీ ఎన్టీ రామారావు గారు పేరు తీసి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి ఈ వివాదానికి దారి తీయడం అనేది చాలా తప్పు నిర్ణయం అది అది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కూడా ఖండించింది అక్కడ పోతుంది చెడ్డ పేరే వస్తుంది అది దాంతో చెడ్డ పేరే వస్తుంది ఇప్పుడు ఈ వివాదాలు ఇట్లా చేస్తే చెడ్డ పేరే వస్తుంది ఆయనకు ఎవరు కూడా ఒప్పుకోరు అది ఇప్పుడు మీరు ఒకటి చెప్తేనండి పాజిటివ్ పదము అంత ఫాస్ట్గా పోదు నెగిటివ్ పదం ఎక్కువ పోతుంది ఒక మనిషి బస్సు ఒక ఒక బస్సు మనిషిని గుర్తింది అనుకోండి కా ఏం కాలేజీ అనుకోండి మీ దాంట్లో బ్రేకింగ్లు పడాయి ఆయన సడన్గా చచ్చిపోయింది అనుకోండి బ్రేకింగ్ పడుతుంది ఎందుకు అక్కడ జరగడానికి జరిగింది కాబట్టి అట్లాగే జిల్లా పేరు పెట్టిర్రు అందరి పేర్లు పెట్టినట్టే ఎన్టీ రామారావు పేరు పెట్టిరు కాబట్టి వివాదం కాలేదు ఒకవేళ అభినందనలు తెలిపిన అది ఫోకస్ కాదు కానీ ఇది ఉన్నదాన్ని గెలిచిరు కదా ఉన్నదాన్ని తీసిరు కాబట్టి ఫోకస్ అయింది ఇది కాబట్టి అందుకే దీని ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది సహజంగా ఆడగున్నోళ్ళు వాళ్ళంతా ఎన్టీ రామారావు కానీ పోయిన వాళ్ళే ఉన్నారు కదా సగం మంది అంటే ఆయన ఆయన పార్టీ పెట్టినాడు ఆయన ఎమ్మెల్యే వాళ్ళు ఎవరెవరు ఉన్నారన్న దాంట్లో అప్పుడు చాలామంది ఉన్నారన్న కూడా కానీ దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారి విషయంలో ఆయన పేరు యూనివర్సిటీ తీయడం అనేది ఎవరు ఒప్పుకోరు సరే నీకు ఓట్లు పడతాయి గుద్దుతారు నువ్వు పథకాల మీద గుద్దుతావు ఏదో అవుతావు ఏదైతావు కానీ ఎప్పటికైనా అదొక మచ్చ అయితే ఉంటుంది కథ అయితే మరి అంత ఫ్యాక్షన్ ఫ్యాక్షనిజం సిస్టంలో ఇప్పుడు ఏదో బాధ్యత లేకప్పుడు మనము ఇప్పుడు మన కొడుకున్నాడు అనుకో మన ఇప్పుడు మనం ఏం చేస్తాము మన తల్లిదండ్రులు ఏం చేస్తారు పిల్లలు చదువు డిగ్రీ అయిపోయినాక అక్కడిక్కడ ఇరుగుతుంటారు అనుకో తిరిగి తల్లిదండ్రులు ఏం చేస్తారు ఈ పెళ్లి చేయడానికి పెళ్లి చేస్తే చక్కగా అవుతాడు అని అంటారు పెళ్లి చేస్తారు పెళ్లి చేసినాకనే చక్కగా అవుతారు నిజంగా అట్లా జగన్ ముఖ్యమంత్రి కాకముందు ఏం నడిచింది అడిచింది పవర్ వచ్చినాక కూడా నువ్వు అదే ఫ్యాక్షన్ సిస్టంలో పోతే ఏం పద్ధతి కాదు కదా అట్లా పరిపాలన ఒక సీఎం అంటే చాలా వ్యాల్యుబుల్ పోస్టు నువ్వు సమన్వయం చేయాలి అందరిని కలపాలి కాంట్రవర్స్ తీసుకుపోవద్దు ఒక ఐదేళ్ళు అవకాశము ఇచ్చింది దాన్ని పరిపాలన పరంగా పేరు తెచ్చుకోవాలి ఏమొచ్చింది సరే పదవులు ఎప్పటికీ ఉండేవి కదా పర్మనెంట్గా ఉండే కదా ఐదేళ్ళు ఉంటారు కొంత మంచి మంచి మంచిగాలి వస్తే పది ఏళ్ళు ఉంటారు ఇంకా కాల్చిస్తే పది ఏళ్ళు ఉంటారు కానీ దిగిపోయిన తర్వాత నీ మన మనకి ఒకసారి అరే ఏం విశ్లేషించుకుంటే మనం ఏం మంచి పనులు ఇవన్నీ వదిలేండి ఈ పథకాలు ఏది మనం బియ్యం ఇచ్చినము పథకా పథకాలు అన్నీ అది రొటీన్ అది అంతా అదొక ఒక పార్ట్ అది అదొక పార్ట్ అది అది లైఫ్ అది ఏం లైఫ్ మొత్తం అది లైఫ్ కాదు అది కానీ ఇట్లా కా ఇలాంటి పేర్లు ఎన్టీ రామారావు గారి పేరు తీసి ఇట్లా కాంట్రవోజ్ తీసుకొచ్చి దాని మీద ఏ ప్రజలకు ఉపయోగం పడ్డదని చెప్పి గంటలు 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 అసెంబ్లీలో నేను చూసిన అసెంబ్లీ చర్చ కానీ ఏది మన నా వ్యక్తిగతంగా అయితే ఎన్టీ రామారావు గారి పేరు తీసి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అయితే అది నేను ఖండిస్తున్నా మీకు టైం ఉందా చెప్తే ఇంటరా అమరావతి విషయం ఎందుకంటే మళ్ళీ గంట మాట్లాడుతున్నా మీరు అని అనవుతున్నాను మళ్ళా మీకు చెప్తుంది చాలా మరి అమరావతి చారి ఓకే నర్సింగ్ అశోక్ అయితే ఓకే అన్నాడు కానీ సీన్ ఓకే అన్నాడు కానీ రాజు ఆ రాజు ఈ రాజు నువ్వంటే రాస్తావు రాజు ఆయన 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 ఓకే రైట్ నేను అమరావతి విషయంలో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అమరావతి ఉండాలి అమరావతిని అమరావతి రాజధాని ఉండాలనే కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ చాలా సందర్భాల్లో శైలేంద్ర గారు అట్లాగే తులసిరామ్ గారు తులసిరెడ్డి గారు కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని మీడియాలో మాట్లాడిన సందర్భాన్ని నేను చూసినాను కాబట్టి నా పర్సనల్ కూడా నేను నాకు నేను ఒక కొంత అవగాహనతో ఆలోచన చేసిన అమరావతి మీద కొంత నేను స్టడీ చేసిన రా జగన్ జ రా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు జగన్ అమరావతిని కాండ్రవస్ తీసుకొచ్చి సెక్రటరేటు ఎక్కడికి వైజాగ్ అట్లాగే కర్నూలు హైకోర్టు అంటే తుక్కడాలన్నమాట ఇదంతా అసలు ఒక దగ్గర రాజధాని అన్ని కలిసి ఒక దగ్గర ఉండడానికి డెవలప్ కావాలంటేనే ముప్పై నలభై ఏళ్ళు పడుతుంది మొత్తం ఒక దానికి సంబంధించిందంతా ఒక దగ్గర ఉంటేనే ముప్పై నలభై ఏళ్ళు పట్టింది హైదరాబాద్ కూడా అంతే కదా ఇందులో పార్టీలకు సంబంధం లేని ఒక విషయం చెప్తున్నాను నేను ఇది ఈ పార్టీ నా పార్టీ ఆ పార్టీ అని కాదు కానీ చంద్రబాబు నాయుడు చాలా దూరం ఆలోచనతో అమరావతి పేరుని సెలక్షన్ చేసాడు చాలా దూరం ఆలోచనతో చేసాడు ఎందుకంటే అమరావతి అనేది మనం చరిత్రలో అంటే మనం ఈ మధ్య కాలంలో అమరావతి ఎప్పుడు బాగా ఫే ఫేమస్ ఏంటంటే బాలకృష్ణ సినిమా ఏంది మన శాలివాహ శాతవాహన శాతవాహన సినిమా చూసిన తర్వాత మాలాంటి వాళ్ళము మీలాంటి వాళ్ళు అందరం కూడా గౌరవేస్తుంది అంత పూర్తి పేరు రాదు నాకు కానీ అయితే నేను గూగుల్లో అందరము స్టడీ చేస్తే ఆ ప్రాంతంలో బౌద్ధ మతంని అక్కడి నుంచే కదా మొదల అంటే మనకు భారతదేశం మొత్తంలో బౌద్ధ బౌద్ధము పాటించే దేశాలు దాదాపు ఒక వంద దేశాలలో కూడా బౌద్ధుని యొక్క సాంప్రదాయాలను పాటిస్తారు అనేది మనము మేము గూగుల్లో చూసినాం అన్నమాట అయితే అమరావతి అనేది రాజధాని పెట్టడం వల్ల ఎట్లయితే హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే మన నిజాము నిజాం ఖాన్ అంటే ముందు ఎవరైతే పరిపాలించారో ఈ ఇదంతా హైదరాబాద్ హైదరాబాద్ అంతా చార్మినార్ ఎంత నాలుగు వందల ఏళ్ళ కిందట కట్టిన చార్మినార్ మన దగ్గర హైదరాబాద్ అనేది ప్రపంచ దేశాల్లో గుర్తుపట్టే హైదరాబాదు అందుకే హైదరాబాదులోనే ఐటీ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా రాజీవ్ గాంధీ ఇదంతా ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత హైదరాబాద్ ఎందుకంత ఫోకస్ అయింది ప్రపంచ దేశాల్లో అంటే వరల్డ్ మ్యాప్లో ఈజీగా ఐడెంటిఫై అయ్యేది హైదరాబాద్ ఎందుకు ఇక్కడ ఒక చరిత్ర అప్పుడున్న రాజులు నిజాం అంటే నైజాము ఈ నిజాం కాకుండా అంతకుముందు పూర్వమున్న నైజాములు ఉన్నారు కదా వాళ్ళ వారసత్వం అంతా కూడా కాబట్టి అందుకే హైదరాబాద్ ఫోకస్ అయిపోయింది ఇప్పుడు ప్రపంచ దేశంలో హైదరాబాద్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది అట్లాగే నేను దీనిని బట్టి అవగాహన చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచనతోటి అమరావతి అనేది ఒక శాతవాహన పరిపాలించినటువంటి రాజ్యము ఈ దీని విస్తరణ చాలా పెద్దది కదా ఇప్పుడు మన మా సంగారెడ్డిలో కొండాపూర్ అనే విలేజ్ ఉంది ఒకటి అక్కడ గుట్టలు గుట్టలు ఉంటాయి మొత్తం గుట్టలు ఉంటాయి ఆ గుట్టలలో ఇప్పటికి బంగారు నాణాలు ఉన్నాయని ప్రచారం ఉంటుంది మా దగ్గర అంటే మనకు అంటే రాజ్యం అంతా ఇప్పుడు కొన్ని నాలుగైదు రాష్ట్రాలతో లింకు కూడుకున్న దేశం ఉండే అనుకో రాష్ట్రం ఉండే అనుకో అది శాతివాహన్ ఉంది కాబట్టి బౌద్ధ మతానికి స్వీకరించిన అమరావతి అప్పుడున్న ఆ రాష్ట్రము అయితే అది ప్రపంచ దేశాల్లో బౌద్ధుని యొక్క సాంప్రదాయం పాటిస్తారు కాబట్టి ఆ అమరావతి అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది అనే దాకా అక్కడ సెలెక్షన్ చేశాడు శ్రీకృష్ణదేవరాయల్ని కర్నూలు అనుకోండి శ్రీకృష్ణ వైజాగ్ అనుకోండి ఏదని అనుకుంటే కూడా అది మనము ప్రపంచ దేశాలలో పోదు శ్రీకృష్ణ దేవరాయ్ది శాతవాహం ఉందే ప్రపంచ దేశాల్లో ఎందుకంటే అక్కడ బౌద్ధ కూడా అక్కడ ఉండే కాబట్టి అమరావతి అనేది గూగుల్లో కొడితే ఫస్ట్ నీకు ఫోకస్ అవుతుంది అది కాబట్టి చాలా దూరం ఆలోచనతో అమరావతి సెలెక్షన్ చేసిర్రు చంద్రబాబు నాయుడు సరే కాంగ్రెస్ పార్టీ కూడా అదే అదే స్టాండ్ మీద ఉన్నది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కూడా కానీ జగను కేవలము ప్రాంతాల వారిగా ఒకరి మధ్యలో ఒకరికి చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడానికే ఈ యొక్క హైకోర్టు ఒక దగ్గర సెక్రటరీ ఒక దగ్గర రా అసెంబ్లీ ఒక దగ్గర అని చేసిండు అది తప్పుడు నిర్ణయము అది మంచి నిర్ణయం అయితే దాని దానివల్ల ఏం లాభం లేదు హైకోర్టు కర్నూల్లో పెడితే ఏం డెవలప్ అవుతుంది కొట్లాడలు పెట్టడానికి పనుకు పనికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటారు ఇప్పుడు నీకు సెక్రటరీ ఏమో వైజాగ్లో ఉంటుంది అసలు ఈ పొంతన లేని రాజధానులు అయిపోయినాయి పరిస్థితి అంతా కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన దూరం ఆలోచన చేసి అమరావతి సెలక్షన్ చేసిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడులు బయట నుంచి రావాలి కదా ఆంధ్రప్రదేశ్కి బయట నుంచి పెట్టుబడులు వస్తేనే నీకు ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది ఆ రాష్ట్రం డెవలప్ కావాలంటే వేరే బా దేశాల నుంచి నీకు కంపెనీస్ రావాలి రావాలంటే నువ్వు అతనికి ఒక ప్రపోజల్ ఇచ్చినాడు గూగుల్లో వాళ్ళు పోతే అమరావతి అనేది వెరీ హిస్టారికల్ ప్లేస్ అని ఒక ఐడెంటిఫై ఉంటుంది కాబట్టి అమరావతిని పేరు తీసుకున్నారు నాకు అనిపించింది అట్లా అది నాకున్న ఉన్న నాకున్న నాకున్న జ్ఞానానికి నాకున్నది అది నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అంటలేను కాకపోతే నాకు నాకున్న నేను చరిత్ర పుస్తకాలు చదవలేదు కానీ కానీ నేను కొంత అవగాహన ఒక రాజకీయ అవగాహనలో నేను ఇది గమనించే మీరు ప్రశ్న అడిగారు కాబట్టి నేను చెప్పడం జరిగింది ఇది అరే రామా సరే సమయం ఇంకా చాలా ఉంది చెప్తా కానీ అమరావతి పేరు మీద ఈ కొట్లాటల పంచాయతీ జగన్ పెట్టొద్దని అయితే నేను చెప్పగదలుచుకుంటా అనవసరంగా అన్నదమ్ములుగా కలుసుకున్న ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాల వారిగా ఇట్లా సెక్రటరీ పేరు మీద అందరు కొట్లాడలు పెడితే నువ్వు సాధించేది ఏం లేదు ఇప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పుల మునిగిపోయిందని ప్రచారంలో ఉన్నది అప్పులుగా ఎట్లా కట్టాలి విదేశాలు మనకు వేరే కంట్రీ నుంచి ఎట్లా రావాలి ఆంధ్ర ఇప్పుడు చూడు హైదరాబాద్ చూడండి ఇప్పుడు కేటీఆర్ పోతున్నాడు విదేశాలకు ఎందుకు ఇక్కడ ఒక బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ అనే పోతున్నాడు కదా అట్లా ఒక బ్రాండ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ అయితే బయట దేశాల నుంచి కొంత ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తాయి అప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది దానివల్ల ఆర్థిక అభివృద్ధి చెందుతుంది ఎట్లా హైదరాబాద్ చెందిందో అట్లా అమరావతి చెందే అవకాశం ఉంటుంది ఇక నువ్వు ఈ ఐదేళ్ళంతా ఈ ఈ కొట్లాడల పంచాయతీలకి పెట్టుకుంటూ ఊసుంటే కూర్చుంటే లాస్ట్కి వచ్చేది ఇప్పటికే అందరికీ అక్కడ చేకి చిప్పించినట్టే అక్కడ నేను చూసిన మధ్యలో ఎప్పుడో రెండేళ్ళ కింద పోయి చూస్తే ఆ బిల్డింగ్లన్నీ ద దయ్యాల బంగ్లా దగ్గర అయిపోయినాయి మొత్తం మొత్తం రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది ఇన్నరా హైదరాబాదు రియల్ ఎస్టేట్కి ఎప్పుడు డోకలేదు హైదరాబాద్ గవర్నమెంట్కి ఇన్కమ్కి ఎప్పుడు డోకలేదు ఈడ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినా ఎప్పటికైనా కట్టుకోవచ్చు ఈడ కానీ ఆడ కదా ఆడ కాబట్టి అది మంచి పద్ధతి కాదు అనేది మనము మీరు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ జగన్ గారికి తెలియజేస్తున్నాను చలో మా ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అని ఎవరు అన్నారు మధ్యలో ఉందా కదా మీరు అంటే నేనేమన్నా చెప్తా కానీ మా ప్రెసిడెంట్ నేనేట చెప్తాను నేను ఇక ఇది మా మీరు ఆల్రెడీ స్వాగతిచ్చినాము ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ సంసారమే చేస్తున్నాడు ఇంకేమున్నది ఇంకా ఇక ఇంకా ఇక కొత్తగా ఇంకేమున్నా స్వాగతించేది ఇంకా మేము అయిపోయింది కదా ప్రెసిడెంట్ అంటేనే మా అందరు పుస్తకం అయినట్టు ఇక చెప్తున్నా కరెక్టే కదా చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా తప్పేమే లేం నన్ను ఏం తప్పు లేదు చంద్రబాబు నాయుడు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ మినిస్టరు అప్పుడు అదేం పెద్ద అదేం తప్పేం లేదు అది కూడా ఉంది కదా చంద్రబాబు నాయుడు ఇటు నుంచి అడ్డు పోయిండు ఒకసారి జగ మన రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ పోయిండు ఇవన్నీ జరిగినాయి కదా ఇవ్వని దాన్ని ఏమంటాను అట్లంటే ఏమన్నీక లేదు దాంట్లో అదంతా అది ఆటలు ఆడుస్తుంటే అవి లేకపోతే మా కాంగ్రెస్లో మాట్లాడకపోతే సుధరాయించదు అది ఉండాలి అది కాంగ్రెస్ అంటేనే అది ఇప్పుడు మీరంటే లే జగన్ రెడ్డి మా మాట్లాడుతున్నామో మాట్లాడుతున్నాడు మాట్లాడుతు అంటారు మాట్లాడకపోతే కనబడతా ఉంది ఖచ్చితంగా దసరా పండుగ రోజు దసరా పండుగ రోజు డయాస్ మీద చాలా విషయాలు మాట్లాడుతారు శంకరెడ్ల చీ చీచే పార్టీ మీద అట్లా పార్టీ మీదే ఎవరి మీదే కొన్ని విషయాలు మాట్లాడితే మాట్లాడితే పార్టీ మాకు పార్టీ పార్టీ మేము పార్టీని ఉన్న పార్టీని ఎట్లా బలం పెంచుకోవాలి రా ఎట్లా గవర్నమెంట్ని తెచ్చుకోవాలని చూస్తున్నాం కానీ మేము పార్టీని పార్టీ మాకు ఏం నష్టం చేసిందని అంటాము సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము అందరం రాజకీయంగా హ్యాపీగానే ఉన్నాము అని ఏం మనం లేదు ఆమె నాయకత్వంలో అందరం కూడా హ్యాపీగా ఉన్నాము వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళే అల్టిమేట్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఉంటే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాము జోషి ఉంటుంది లేదు వాళ్ళ వ్యూహం ఉంటుంది వ్యూహం లేని ఏం చేయరు వాళ్ళు వాళ్ళకు ఇంకొ ఇంకెవరిని వేసేసి పెట్టినా అది ఒక వ్యూహాత్మకంగా పెట్టినట్టుగానే భావించాలి మేమంతా అంతా లేదు రాహుల్ గాంధీ జాప్యం అటు ఇటు అయినా కొన్ని కారణాలతోటి ఎప్పుడు వచ్చేదైతే ఖాయం తెలంగాణకు నా సంగారెడ్డి నియోజకవర్గానికి దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్లు రూట్ ఉంది నాకు ఇంకా అఫీషియల్గా రాలే వస్తుంది ఇరవై ఐదు కిలోమీటర్లు బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారికి బ్రహ్మాండంగా రాహుల్ గాంధీ గారు దాదాపు ఒక అరవై వేల మందితోటి జనాలను కల్పించే ఒక సిస్టమ్ బహిరంగ సభ కాదు ఒక అరవై వేల మంది ప్రజలతోటి రాహుల్ గాంధీ గారి ముఖాముఖి మాట్లాడే ఒక స్వాగతాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతున్నది